हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। मी अंदर की आर्मूर गल सिद्धुलगुट चूपिदामनि वीडियो रिकॉर्ड अलगे सिद्धुलगुट लोकेशन वच्चेसर की तेलंगाणा राष्ट्रंलोनी निजामाबाद जिल्लालोनी आर्मूर लोनैते उंटुंदी। अलगे मनं प्रस्तमैते सिद्धुलगुट किंदनैते उन्नाम। इप्पुडु पैकि वेल्ते मनकु आलयमैते उंटुंदी पैन गुट्टपैन। अलगे ई वीडियोलैते सिद्धुलगुटकु संबंधिंचिन पूर्ति इन्फर्मेशन चेप्पडानिकैते नेनु ट्रै चेस्तानु। ई प्रस्तमैते मनं ई घाट रोड द्वारानैते पैकैते वेल्दाम। रंडि ఇక ప్రస్తుతం మనం సిద్ధులగుట పైకైతే వచ్చినాం. ఈ పైన వచ్చినాం కాబట్టి పక్కనే శివాలయం ఉంది. ఈ శివాలయంలోకి అయితే ఇప్పుడు వెళ్దాం. రండి, ఇక్కడ చూడొచ్చు మీరు శివాలయం సిద్ధులగుట అనేది ఉంది. ఇదే మనకు దారి లోపలికి ఎంట్రెన్స్. అయితే వెళ్దాం. ఇది ఇప్పుడు ప్రతి సోమవారం ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇది ఇప్పుడు మనం వచ్చింది శుక్రవారం, మళ్ళీ ఇదిగిన ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి అయితే వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ మనం మంది అయితే ఎవరు కనిపిస్తలేరు. ప్రతి సోమవారం అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల వారు అయితే చాలా మంది అయితే వస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రాళ్ళ మధ్య ఈ ప్లేస్ కింద మీరు చూడొచ్చు రెండు జానేల మందమే స్పేస్ అయితే ఉంది. ఇదైతే మనకి గుడి లోపలికి అయితే ఎంట్రెన్స్. ఈ బండలు కానీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్ ఆగినాయి. ఇక్కడైతే మీరు ఇంకా చూడొచ్చు ఇది ఇంకా ఎంత చిన్న ఉన్నది అనేది. కేవలం ఒక మనిషి ఇట్లా ఫస్ట్ పోలాలి, మళ్ళీ తర్వాత ఇంకో మనిషి వచ్చేటట్లే ఉంది. ఇద్దరు మనుషులు ఒకసారి అయితే వెళ్ళరా దీనిలోకించి. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది. చూడొచ్చు మీరు ఆ పైన కింద చూడొచ్చు ఎట్లా ఓపెన్ ఉంది అన్నది. పైన అట్లా ఓపెన్ ఉంది. ఇది దారి ప్రస్థానికి అయితే ఇక మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనతో పాటు సిద్ధులగుట్టలో గల ఒక స్వామీజీ అయితే మనతో ఉన్నారు. మరి ఆ స్వామిని అడిగి తెలుసుకుందాం. ఈ సిద్ధులగుట్ట యొక్క ఆలయ విశేషత కూడా మన అంతా కూడా ఇప్పుడు చెప్తాడు. వినందాం. ఈ శివలింగం ఏంటంటే దాదాపు 2000 సంవత్సరాల కిందది. ఈ శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించింది, మనం పెట్టింది కాదు. స్వయంగా ఏంటంటే ఉద్భవించింది. ఉద్భవించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు నవనా సిద్ధేశ్వరులు అంటే వాళ్ళు ఏంటంటే దత్తాత్రేయ స్వామి శిష్యులు. ఆ ఋషులు ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు గారు. ఆవు కడుపులోకి వచ్చి, ఆవు పెండలకు వచ్చి, సముద్రంలోకి వచ్చి, చేప కడుపులోకి వచ్చి అట్లా పుట్టిన వాళ్ళు ఆ 9 మంది ఋషులు. ఆ ఋషులు ఏంటంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 లోకసంచరణ చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూజ చేసేవారు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 3 6 3 6 3 అని గ్రామానికి పేరు వచ్చింది. అట్లా అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరుండే. నవ్వంటే 9 నవనాథపురం అని పేరుంటే పేరు అర్థం చెప్పేసి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే 6 3 6 3 కాబట్టి 6 3 6 3 6 3 అని గ్రామానికి పేరు పెట్టారు. అట్లా అన్నట్టు ఇక ప్రతి శివరాత్రికి అయితే దాదాపు 1 లక్ష నుంచి 150 లక్షల మంది దాకా వస్తారు ప్రతి శివరాత్రికి. రావణకి అయితే 50 నుంచి 70 మంది దాకా వస్తారు. ఇక ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ప్రస్తుతానికైతే అన్నదానం ఏంటంటే ఆశనా గారు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సార్ అతను అయితే ప్రతి సోమవారం అయితే అన్నదానం పెడుతున్నాడు ప్రస్తుతానికైతే. అట్లా ఇంకో విషయం ఏంటంటే ప్రతి సోమవారం అయితే కంచమకి అయితే 3-4 వేల మంది వస్తారు అట్ అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే శివాలయంలో సిగ్నల్స్ అనేవి ఏముండవు. సిగ్నల్స్ రెండో విషయం మనకు ఆక్సిజన్ అక్కడ నుంచి వస్తుంది, లేకపోతే చిన్న హోల్ ఉంటుంది అక్కడ నుంచి ఆక్సిజన్ వస్తుంది. మూడో విషయం ఏంటంటే శివాలయంలో మాత్రం సన్ రైజ్ అనేది పడది, సూర్యకిరణాలు పడవి అట్ అన్నట్టు. చూసారుగా సోమవారి చెప్తుండే ఇది మనకు అర్థమైందనే మనం అనుకోవచ్చు. అలాగే ఇంకా చాలా ఆలయాలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అవి కూడా తిరిగి చూద్దాం.
అలాగే ఇక్కడ మీకు ఏ విధంగా మన ఈ ప్రదక్షిణ అనేది చేస్తారో కూడా ఒకసారి చూపిస్తా. ఈ ప్రదక్షిణలో మనం చూడొచ్చు వేరే గుళ్ళలో నిల్చొని ఇలా అనామత్ తిరిగి అయితే వస్తాం. ఇక్కడ కొంచెం ఈ గుహ లోపల శివాలయం ఉండడం వలన ఈ ప్రదక్షిణ అనేది ఇక్కడ ఇలా ఉందో మీకు చూపిస్తా ఒకసారి చూడండి. నేను ఒకసారి వెళ్ళి అలా వస్తా. ఈ శివాలయం అనేది గుహ లోపల ఉండడం వలన ఈ రాతి ప్రాంతం మొత్తం ఇక్కడ ఉండడం వలన మనం ఇలా నిలబడైతే ప్రదక్షిణలు చేయరాదు. కొద్ది వరకు ఇలా వెళ్ళి ఆనొచ్చి మనం కొద్దిగా డౌన్ అయ్యి ఇలా తిరిగి రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇంతకుముందు పంతులు గారు చెప్పినట్లు ఇక్కడ మనకు ఫోన్లో సిగ్నల్ కూడా రావడం లేదు. ఏసీమైనా సరే మనకి ఇక్కడ సిగ్నల్ అనేది లేదు. చూడొచ్చు మీరు. ఇంకో విషయం ఏంటంటే శివాలయంలో సిగ్నల్స్ అనేవి ఏముండవు సిగ్నల్స్. అలాగే ఇక్కడ ఈ మెట్ల ద్వారా ఉన్న దారితో అయితే మనం ఇంకా వేరే ఆలయాలకైతే వెళ్ళి చూద్దాం. ఇవే ఆ మెట్లు చూడొచ్చు. ఇక్కడ కూడా మన చిన్న ఉంది ఒకసారి ఇట్లా చూపిస్తా. చూడొచ్చు ఈ మధ్య ఎంత దూరం ఉందనో మీరు చూడొచ్చు. ఒక ఫోన్ ఒక చేయి పడితే ఎంత ఉందో అంతే ఉంది. ఈ దారిలో నుంచి మనం పైకి వెళ్ళాలా చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ ప్రతి మంగళవారం అయితే యజ్ఞం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది యజ్ఞ హోమం. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి అక్కడ కూడా ఏదో ఆలయం ఉన్నట్లుంది అది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ ఈ రాయి పైన ఒక పేరు అయితే రాసింది మనం చూద్దాం. శ్రీ 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 చైతన్య హరిదాస్ గురు మహారాజ్ గారి జీవ సమాధి దర్శించి ధన్యులు గండి అని ఉంది. ఇటే కావచ్చు ఒకసారి వెళ్ళైతే చూద్దాం. అలాగే మీరు అక్కడ చూడొచ్చు మన జీవ సమాధి అయితే అది అక్కడ. ఇక అక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇక్కడనైతే జీవ సమాధి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా పైనుంచి వేలు అయితే కింది వరకు అయితే వచ్చినాయి మీరు గమనించవచ్చు. అలాగే ఒకసారి పైన చూడండి ఎలా ఉన్నది. కేవలం ఒక రాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే రాయి అయితే మనకి ఇలా ఆపడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంకా వేరే అయితే చూద్దాం. అలాగే ఇటు దుర్గాదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మీరు రాసి చూపిస్తున్నారు చూడొచ్చు దుర్గాదేవి ఆలయం దారిని ఇక్కడ అయితే ఉంది. వెళ్ళి చూద్దాం. అలాగే ఈ పైన కానీ ఒకసారి చూడండి. ఇక్కడ మన దుర్గాదేవి ఆలయంకు కూడా ఈ దారి అనేది చూడొచ్చు. ఇక్కడ మనం కొద్దిగా అంగుండ అయితే రాల లోపలికి. అలాగే ఇక్కడ దుర్గామాతనైతే ఉంది చూడొచ్చు మీరు. అలాగే ఇటంతా కూడా ఖాళీ ప్లేసే ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తా ఈ పైనుంచి రాళ్ళు కూడా ఏం పడకుండా ఈ అలాగే మన అక్షరం వాళ్ళు కూడా ఇటు పైకి ఎక్కకుండా కోతులు కూడా రాకుండా ఈ ఇనుప జాలీలు అయితే వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. మంచి పని ఇది. ఇక ఇది దుర్గాదేవి ఆలయం అయితే. ఇంకా బయట కోదండ రామాలయం కూడా ఉంది వాటిని కూడా ఒకసారి చూసి వెళ్దాం. ఇప్పుడైతే మనం బయటకైతే వెళ్దాం. చూసారుగా లోపలనైతే మొత్తం చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది మనకు ఎగ్జిట్ బయటకైతే వెళ్తున్నాం. చూడొచ్చు అక్కడ వెలుతురు అయితే బయట చాలా ఉంది. లోపల అనేది గుహ కాబట్టి లోపల వెలుతురు అనేది తక్కువ ఉంది. ఇక ఇది రామాలయం. ఈ రామాలయం లోపలికైతే వెళ్ళి చూద్దాం. చెందిన ఒక తాతనైతే ఉన్నారు. మరి ఈ తాతనైతే అడిగి తెలుసుకుందాం ఈ యొక్క రామాలయం గురించి తన మాటలు ఏం చెప్తారో అడిగి అయితే తెలుసుకుందాం. చెప్పండి తాత. చంద్రబింద మహారాజు షేదుబాయి నీళ్లు పడితేనే ఈ గుడి కట్టిండు అన్నట్లు. ఇంకా ఇది ఎప్పుడు కట్టిండు అంటూ
అలా మీరు రాసింది అరవై దాటుతున్నాయి. 1960లో ఈ యొక్క ఆలయం నిర్మాణం అయితే జరిగిందని అయితే తాత చెప్తుండు. సిద్ధులు తిరిగిన స్థలం సాష్టాంగా అక్కడ శివలింగంని సిద్ధులు నిలిపిన శివలింగం అన్నట్లు. ఇక ఇది మనకు తాతనైతే చెప్తుంది. అలాగే చూడొచ్చు ఇదంతా కూడా రామాలయం. అలాగే మీరు చూసారుగా ఇంతకుముందు పంతులు గారు కానీ ఇక్కడ ఉన్న ప్రాంతీయులు కానీ అందరు కూడా చెప్పే మాట ఏంటంటే నవసిద్ధులు నవసిద్ధులు అని చెప్తారు కదా. ఒక సైడ్ నుంచి ఆరుగురు మరో సైడ్ నుంచి ముగ్గురు వచ్చారు. అందుకే ఇది ఆరుమూరు కలిపి ఆరుమూరు అని అయిందని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు నవనాథపురం అని కూడా పిలిచేవారు అంటున్నారు. దాని అంతటి కారణం కూడా ఈ నవనాథ సిద్ధేశ్వరులే. మీరు ఇక్కడ ఫోటోలు చూడవచ్చు. వాళ్ళు 9 మంది ఉన్నారు. వారి యొక్క పేర్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఏకశిల నవనాథ స్తంభం అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటోలు చూపిస్తున్న. ఇప్పుడు మనం ఇది గుడి అయిపోగానే అక్కడికే సీదా వెళ్దాం. ఇప్పుడైతే ఈ ఫోటోలు చూడండి, దీన్ని నేరుగా కూడా మీకు చూపిస్తాం. అలాగే ఇక్కడ మరికొంతమంది మహారాజులు అయితే ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం ఈ ఏకశిల స్తంభం దగ్గరికి అయితే వెళ్దాం. రండి, ఇక చూస్తున్నారుగా మీకు కనిపిస్తుంది కదా ఇదే ఏకశిల స్తంభం. ఈ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏకశిల ఒకటే రాయి, ఆ పైది మళ్ళీ వేరే అనుకోండి. చూడొచ్చు మీరు అక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది. ఇదైతే ఏకశిల స్తంభం. అలాగే ఇక్కడ మీకు పక్క కనిపించేది హనుమాన్ ఆలయం. ఇక ఇది ఇయాల్టి మన వీడియో. ఎట్లా ఉన్నది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా దిద్దాం. అట్లనే ఇంకా ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి తింటే ఈ వీడియోని ఇంకా చాలా అంటే చాలా మంచిది దీద్దామని అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే మాకు లోపల కొంచెం ఏం చేయాలో ఎట్లా దిగాలో అర్థం కాక అన్ని గుహలు ఉన్నాయి కాబట్టి అందులో ఏం అర్థం కాక అలా తీసాం. ఇంకా ఇప్పుడు వచ్చాం, మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా మంచిగా అయితే తీసాం. ఈ వీడియోకి తింతే ఇక మీకైతే నేను చెప్పిందంతా కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.